Hi, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఇంకొక మరో టూ స్టాక్స్ ఇవ్వబోతున్నాను. ఈ రెండు స్టాక్స్ వచ్చి ఒక స్టాక్ వచ్చి ఒక 20 ఇయర్స్ నుంచి మన ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి కంపెనీ అది. ఇప్పుడు రేంజ్ వచ్చి ఒక 7500 రేంజ్లో ఉంది స్టాకు. మరొక స్టాక్ వచ్చి ఒక 100 రూపీస్ రేంజ్లో ఉంది. ఈ రెండు స్టాక్స్ మనం ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే ఈ రెండు స్టాక్స్ కూడా కొద్దిగా డిఫరెంటు. ఎలా చెప్పాలంటే ఒకటి బై అబౌ చెప్తాను, ఇంకోటి వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్తాను. అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకటి బై అబౌ అంటే బై అబౌనే చేయాలి, తక్కువ దొరుకుతుందని ఆ స్టాక్ కొనకూడదు. అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకొక స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేయమంటే చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అంటున్నాను, కొన్ని స్టాక్స్ వచ్చి మనం బ్రేకౌట్ వచ్చి ఆల్రెడీ మనకు యాక్టివ్ అయ్యి ఉంటుంది, అందుకని వాటిని మనం కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోమని చెప్తాను. ఇంకొన్ని స్టాక్స్ వచ్చి బ్రేకౌట్ వచ్చింది బట్ ఇట్ ఈస్ నాట్ యాక్టివేటెడ్, అది యాక్టివేట్ అవ్వలేదు, అందుకని వాటిని బై అబౌ చెప్తాము. అందుకని ఈ రెండు స్టాక్స్ మీరు క్లోజ్గా వాచ్ చేసుకొని ఎక్కడ ఎంట్రీ ప్రైసు, ఎక్కడ టార్గెట్స్ అనేది క్లియర్గా నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టాకు ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా చెప్పాలంటే, అది ఒక మనం ఫీల్డ్లో మార్కెట్లో షేర్ మార్కెట్లో ఉన్నామంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింటే అది, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎంట్రీ పాయింట్ అనేది. ఆ ఎంట్రీ పాయింట్ తెలియడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఆ ఎంట్రీ పాయింట్ తెలియకనే చాలామంది నష్టపోతారు, హై ప్రైస్లో స్టాక్ కొనేస్తారు, మళ్ళీ దాన్ని యావరేజ్ చేస్తూ ఎన్నో తంటలు పడుతుంటారు, మనం చూస్తున్నాము అది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పే స్టాక్స్ విత్ ప్రాపర్ స్టాప్ లాస్ ఇస్తున్నాను, టార్గెట్స్ ఇస్తున్నాను, దాని మనీ మేనేజ్మెంట్ విత్ రిస్క్ అన్నీ మీదే రెస్పాన్సిబిలిటీ, మీ అందరికీ తెలుసు. బట్ మనం స్టాక్ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి చాఫ్లర్ ఇండియా. ఆల్రెడీ ఈ స్టాక్ వచ్చి నేను ఇస్తూనే ఉన్నాను, లో ప్రైస్ నుంచి నేను ఇచ్చాను ఈ స్టాకు. ఆల్రెడీ నేను ఇచ్చిన తర్వాత ఒక 2000 రూపీస్ పెరిగింది. పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇస్తున్నానంటే, మళ్ళీ ఒక బ్రేకౌట్ వచ్చింది, ఈ స్టాక్ మళ్ళీ ఎంత దూరం దాకా వెళ్ళొచ్చు అని మన ఈక్విటీ ల్యాబ్లో చెక్ చేసి దీన్ని మీకు అనలైజ్ చేసి ఇస్తున్నాను. ఆల్రెడీ మనం ఒకసారి దీన్ని రికమెండ్ చేశాము 5500లో, అప్పుడు 7000 టార్గెట్ ఇచ్చాము, రీచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టార్గెట్స్ ఫర్దర్గా ఇక్కడి నుంచి ఎక్కడ ఎంట్రీ అని మనం చెప్తున్నాము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 7379 ఉంది. ఒక డిప్లో ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు, బట్ కొద్దిగా డిక్లైన్ వచ్చిందంటే మీరు 7200 రేంజ్లో ఈ స్టాక్ని పిక్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ బై. 7200 ఇక్కడ కావాలంటే ఒక 10 షేర్లు, ఒక 20 షేర్లు కావాలంటే కొనుక్కోండి. బట్ 7200లో యూ కెన్ ఇన్వెస్ట్ మీ యొక్క ప్రాపర్ మనీ మేనేజ్మెంట్కి. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో 7200లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. టార్గెట్ వచ్చి 10140, చూడండి 10140, 13169 సెకండ్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ 17800. చూడండి, ఈ స్టాక్ ఇప్పుడు 7200లో బై చేయమంటున్నాను. టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 10140,
13,169 సెకండ్ టార్గెట్, ఫైనల్ టార్గెట్ 17,900. త్రీ టార్గెట్స్ ఇచ్చున్నాను. స్టాప్లాస్ వచ్చి 5,300 స్టాప్లాస్ ఇది. అంటే నేనేది బెస్ట్ స్టాప్లాస్, మోడరేట్ స్టాప్లాస్ వచ్చి 5,300. పర్ఫెక్ట్గా మాకు స్టాప్లాస్ కావాలంటే 4,300 ఇస్ ద బెస్ట్ స్టాప్లాస్. దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే 4,300 యూస్ చేస్తాను. అది ఇంకోటి, మీకు చాలా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది, ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్. అది ఇప్పుడు నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ మనము ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత చేయలేను. ఎందుకంటే కొద్దిగా నేను చెన్నైలో ఇప్పుడు ఒక వర్క్షాప్ పెట్టున్నాను. ఆ వర్క్షాప్ వర్క్లో నేను కొద్దిగా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ వీకు ఆ తర్వాత డెఫినెట్గా అక్టోబర్ మంత్కి ఒక మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ మీకు అందిస్తాను. ఇట్స్ అ వెరీ మీకు అది ఒక ట్రీట్గా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఒక బ్రేక్అవుట్ స్టాక్స్. ఇప్పుడు నేను చెన్నై వర్క్షాప్లో అక్టోబర్ 2nd and 3rd ఆ వర్క్షాప్లో కొద్దిగా వర్క్లో కొద్దిగా బిజీగా ఉన్నాను. కాబట్టి మీకు అక్టోబర్ మంత్కి నేను ఒక మంచి స్టాక్స్, ఇంకా ఫ్రెష్ స్టాక్స్ బ్రేక్అవుట్ రా వస్తున్నాయి. అది మనం రీసెర్చ్ చేసి పెట్టున్నాము. అయితే అప్పుడే మనకి ఆ స్టాక్స్ మనం బై చేయాలి, ఇప్పుడు మనం బై చేయకూడదు. అందుకనే ఆ స్టాక్స్ కూడా అక్టోబర్ 1st వీక్లో డెఫినెట్గా మీకు ఒక మంచి స్టాక్స్ ఇవ్వబోతున్నాను, ఒక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి. అది ఇప్పుడు సెకండ్ స్టాక్ వచ్చి టిట్టాగర్ వేగన్స్ వచ్చి, దాని సింబల్ కూడా TWL సింబల్. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 93.60 ఉంది. దయచేసి ఇప్పుడు కొనబాకండి. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ప్రైస్ వచ్చి 103.20 రూపీస్ అబోవ్ బై చేయాలి. 103.20 రూపాయలు అంటే 103.20 రూపాయలు పైనే స్టాక్ కొనాలి. కొన్నారంటే టార్గెట్ వచ్చి 143, 185, 252. స్టాప్లాస్ వచ్చి 63 రూపీస్ స్టాప్లాసు. చూడండి ఇప్పుడు 93 రూపాయలు ఉందని దయచేసి కొనబాకండి. 103.20 రూపీస్ వస్తేనే మీరు కొనాలి టిట్టాగర్ వ్యాగన్స్. అది ఇప్పుడు మనము 2 స్టాక్స్ చెప్పాను. ఒకటి చాఫ్లర్ ఇండియా, ఇట్స్ అ వండర్ఫుల్ స్టాక్. రెండోది టిట్టాగర్ వ్యాగన్. ఇది వచ్చి ఓన్లీ బై అబోవ్ చెప్తున్నాను. కాబట్టి చాఫ్లర్ ఇండియా మనం కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు. 7,200లో కూడా మళ్ళీ మనం ఫుల్ బయింగ్ చేసుకోవచ్చు ఒక డిక్లైన్లో. ఈ 2 స్టాక్స్ చెప్పేశాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.